వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దసరా పండుగ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపోకు 6.5 లక్షల రూపాయలు అదనపు ఆదాయం చేకూరినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. సాధారణ ఛార్జీలతో నడిపిన సర్వీసులకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించిందని, ఇదే ఆదరణ భవిష్యత్తులో కూడా లభించే విధంగా తమ సేవలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా రానున్న కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామాలకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనితో పాటు శబరిమల యాత్రకు మరియు అరుణాచలం గిరి ప్రదక్షిణకు తెనాలి డిపో నుండి బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పోయిన దసరాకి మన తెనాలి డిపో నుండి అప్పులో ఒక 13-14 సర్వీసులు, టౌన్లో ఒక 15 సర్వీసులు నడపడం జరిగింది. కేవలం సాధారణ ఛార్జీలతో ప్రయాణికులకు ఏదైతే అవసరాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మనం బస్సుల్ని నడపడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా 6.5 లక్షల రూపాయల ఆదాయం అదనంగా రావడం జరిగింది. ఇలా ఆదరించినందుకు ప్రయాణికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో చాలా తొందరలో మనకి కార్తీక మాసం, అదేవిధంగా అయ్యప్ప స్వాములకి అందరికీ శబరిమల యాత్ర, అదేవిధంగా కార్తీక మాసం కాబట్టి పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదర్శన చాలా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ మూడింటి కూడా మన తెనాలి డిపో నుంచి ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులు వేయడానికి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. పంచారామాలు అయితే ఈరోజు నైట్ వెళ్తే రెండో రోజు నైట్ అంటే 24 గంటల లోపులో 5 క్షేత్రాలని సందర్శించి, రెండో రోజు ఇవాళ నైట్ 8 గంటలకి ఎక్కితే రేపు నైట్ 8 గంటలకి తెనాలి రావడం జరుగుతూ ఉంటుంది. వారికి మనం ఏదైతే బస్సులో వెళ్ళే ప్రయాణికులకి గుడి వద్ద ప్రత్యేక దర్శనం కూడా టెంపుల్ వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అల్ట్రా డిలక్స్ అయితే ఒక మనిషికి 1150, సూపర్ లగ్జరీ అయితే 1200 రూపాయలుగా ఛార్జీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఒక అపార్ట్మెంట్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఉంటే వారి ఇంటి వద్దకే మన ఆర్టీసీ వచ్చి ఎక్కించుకొని వెళ్ళి వాళ్ళని 5 క్షేత్రాలు చూపించి పంచారామాలు మళ్ళా వాళ్ళ ఇంటి వద్దకే దించే ప్రయత్నం కూడా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడపలో ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే నినాదంతో 8 నవంబర్ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ తెలిపారు. స్థానిక తెనాలిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించిన నాటి నుండి కార్మికులు దీక్షలు చేస్తున్నారని, ఆ దీక్షలు 8 నవంబర్ నుండి నాటికి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, విద్యార్థులు ప్రాణత్యాగాలతో ఏర్పడిన ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అదేవిధంగా భవిష్యత్తు తరాల కోసం కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే నినాదంతో ఎస్ఎఫ్ఐ బంద్కి పిలుపునిచ్చిందని వివరించారు. ఈ బంద్లో విద్యార్థులు కళాశాల స్కూల్ యాజమాన్యాలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెనాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ఉదయ్ ఈశ్వర్, కె సుభాష్, ఉపాధ్యక్షులు ఏ సాత్విక్, ఎన్ వినయ్, సహాయ కార్యదర్శులు వై శశికాంత్, సిహెచ్ నరేంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిశ్రమ, అదేవిధంగా కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనేటువంటి నినాదంతో ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ నెల 8వ తేదీన ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్నివ్వడం జరుగుతుంది. ఈ బంద్లో విద్యార్థులు, విద్యాసంస్థలు అన్నీ కూడా సహకరించి బంద్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తామని చెప్తుందో దాన్ని వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, యువకులు కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎటువైపు ఉన్నాయో కూడా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి బంద్కి మేము మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు టీడీపీ సీనియర్ కార్యకర్త, తెనాలి 16వ వార్డు మాజీ కౌన్సిలర్ యనమద్రి పోతురాజు మృతి చెందారు. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారి స్వగృహానికి వెళ్లి పోతురాజు భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
విజయ్ కుమార్ రోజా దంపతులు తమ పిల్లాడిని అంగలగుదిలోని పాఠశాలలో దించేందుకు బైక్ పై వెళ్తుండగా సుల్తానాబాద్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ తగలడంతో వారు కింద పడగా రోజాకు గాయాలు కావడంతో ప్రకాశం రోడ్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో రోజా మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైద్యశాలకు చేరుకొని రోజా భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రమాద వివరాలపై ఆరా తీశారు. పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇచ్చే స్కాలర్షిప్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కమ్మ జనసేవ సమితి చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కార్యదర్శి చుక్కపల్లి రమేష్ కోరారు. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులను కమ్మ జనసేవ సమితి కార్యాలయానికి పంపాలని కోరారు. బృందాను గార్డెన్స్ కమ్మ జనసేవ సమితి కార్యాలయంలో సామినేని కోటేశ్వరరావు చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి 9 పాయింట్లు సాధించిన విద్యార్థులు స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తల్లి కాని తండ్రి కాని లేని విద్యార్థులు 10వ తరగతిలో 8 పాయింట్లు 10వ తరగతి పాస్ అయి తల్లిదండ్రులు లేని విద్యార్థులు స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కామజన సేవా సమితి వెబ్సైట్ ద్వారా కానీ నేరుగా కానీ దరఖాస్తు పొందవలసిందిగా కోరారు. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు 50 లక్షల రూపాయల స్కాలర్షిప్లను కామజన సేవా సమితి అందిస్తుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ గాని ఎయిడెడ్ స్కూల్స్ లో గాని అంటే గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్ ఈ స్కూల్స్ లో చదువుకున్నటువంటి 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి లేదా వృత్తి విద్యా కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థినులు బాలికలకు మాత్రమే 7000 రూపాయల స్కాలర్షిప్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ ఆర్థిక స్కాలర్షిప్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఇక్కడికి వచ్చి హెల్ప్ అడిగితే ఈ హాస్టల్ నుంచి ఆర్థిక సదుపాయాన్ని అందించడం జరిగింది. కులమతాలకు అతీతంగా ఇప్పుడు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తిగా మరి ఇవాళ 10వ తరగతిలో 9 GPA 9 పాయింట్లు వచ్చినటువంటి వారు దీనికి అర్హులు. అంటే తల్లిదండ్రులు లేకపోతే వికలాంగులైనటువంటి వారికి 8 GPA వచ్చినా కూడా దీనికి అర్హత ఉన్నట్టే. పర్సనల్గా మా ఆఫీస్కి వచ్చైనా తీసుకోవచ్చు లేదా www.kjss వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తప్పకుండా అంటే ఓల్డ్ ఏజ్ హోము, BCBSC హాస్టల్స్, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హాస్టల్స్లో మీకు ఎవరికన్నా బ్లైండ్ స్కూల్స్ వీఆర్ నీడ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే మీరు రికమెండ్ చేసి ఆ సర్టిఫికెట్ తోటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనుకోండి మీరు ఏ ఎబిలిటీ ఉందో వాళ్ళకి ఆ సర్టిఫికెట్తో పంపిస్తే తప్పకుండా మనం వాళ్ళకి చేసి పెడదాం. కరువు గురించి చర్చించని మంత్రివర్గం ఈ రాష్ట్రానికి అవసరమా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో 400 పైచిలుకు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాలతో సరిపెడతారని రామకృష్ణ ప్రశ్నించారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలసలు వెళ్తుంటే జగన్ సర్కార్ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే ముఖ్యమంత్రి మంత్రులు చోద్యం చేస్తున్నారా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని రామకృష్ణ తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలకలూరు గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన కౌలు రైతు కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్న 5 యువకులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.